అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తిపై సీఎం సభలో స్పందించారు. ప్రతాపరెడ్డి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని పేరు పెట్టేందుకు సిద్దమని సీఎం చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని గొప్ప వ్యక్తుల పేర్లను పలు సంస్థలకు పెట్టామని, అందుకే తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అనుకున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది. మరి ఈ టీఎస్ నుంచి టీజీకి మారిస్తేనే కొంతమంది మిత్రులు వాళ్ళు మారంగానే పేర్లు మారిస్తే ఎట్లా అని చర్చ వచ్చింది. కానీ కాంగ్రెస్ పరంగా ఎలాంటి మెసేజాలు లేవు. ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి. పదేళ్ల పాటు విభజన జరగలేదు, విభజన జరగలేదు కాబట్టి పెట్టలేకపోయాం. ఇప్పుడు పదేళ్ళు గడిచిపోయింది, ఇప్పుడు మీరు పెట్టండి, తప్పకుండా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. తెలంగాణలోని మహానుభావులు పెద్దలు వెంకటస్వామి గారు జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈశ్వరీబాయి గారి జయంతిని కూడా జరిపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాళోజీ నారాయణరావు గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు కాళోజీ గారిని కూడా కోట్ చేశారు. కాళోజీ నారాయణరావు గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. పివి నరసింహారావు గారి పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. జయశంకర్ సార్ పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద నా నియోజకవర్గమైన సిరిసిల్లలో మా జిల్లాలో వ్యవసాయ కాలేజీకు జగ్జీవన్ రామ్ గారి పేరు పెట్టుకున్నాం. గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద కూడా విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. ఈ రకంగా మహానుభావుల్ని రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది. ఆ ఒరవడిని మీరు కూడా కొనసాగించండి, మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ